లేట్ అయితే మళ్ళీ వేస్ట్ అయింది. జగిత్యాల జిల్లా పట్టభద్రులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ రాబోయే పట్టభద్రుల ఎన్నికల్లో నమోదు గత నెలలోనే ముగిసింది ఇంతకుముందు. అయితే అప్పుడు చాలామంది దాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయారు. దాన్ని ఎన్నికల సంఘం దృష్టికి తీసుకుపోయినందున వారి మరొక అవకాశంగా ఈ జనవరి ముప్పై ఒకటి వరకు మరొక అవకాశం ఇవ్వడం జరిగింది. మరి జగిత్యాల జిల్లాలోని పట్టభద్రులందరూ ఈ సువర్ణ అవకాశాన్ని వినియోగించుకొని మీ పట్టభద్రుల ఓటరు నమోదును చేసుకోవాల్సిందిగా ట్రస్మా రాష్ట్ర శాఖ జిల్లా శాఖల పక్షన మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాం. మరి ఇందుకోసం ఆన్లైన్ నమోదు చేయడానికి మా ట్రస్మాలో ఉన్న పాఠశాల ప్రతి పాఠశాలలో నమోదు కేంద్రంగా మేము తయారు చేయడం జరిగింది. మీ డాక్యుమెంట్స్ ఏవైతే మీ పట్టభద్రుల గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ కాన్వకేషన్ మీ ఎనీ ఓటర్ గుర్తింపు కార్డు ప్లస్ మీ యూనిక్ ఎలక్షన్ ఐడి నెంబర్ ఈ మూడుతో మీ పిల్లలు చదువుతున్న మీ పాఠశాలలో మీరు సంప్రదిస్తే మీకు సంబంధించిన ఓటు నమోదు కార్యక్రమాన్ని మా పాఠశాలలే చేస్తాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారు ముందుగా బ్రహ్మాండమైన మెజారిటీతో ప్రజల సంపూర్ణ మద్దతు ఈ ఎన్నికల్లో గెలిచినందుకు ముందుగా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ అలాగే మున్ముందు కూడా మంచి మంచి కార్యక్రమాలతో ప్రజల ఆశీస్సులు పొంది వారు తెలంగాణ ఉన్నంతకాలం వారు అధిరామంగా ఉంటారని చెప్పి ఆశిస్తూ ఇక ముఖ్యంగా మా ప్రైవేట్ పాఠశాల వైపు నుంచి మేము మొదటి నుంచి తెలంగాణ ఉద్యమం ప్రారంభమైన నుంచి ఉద్యమంలో ఎంతో చురుగ్గా పాల్గొన్నాం. అలాగే సకల జిల్లా సమ్మెలో ముఖ్యంగా 30 రోజుల వరకు పాఠశాలను బంద్ చేసి మా సమ్మెకు సంపూర్ణ మద్దతు ప్రకటించాం. ఇందులో మమ్మల్ని ముందుంచి నడిపింది మా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ యాదగిరి శేఖరరావు గారు. వారు అనునిత్యం మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ ఉద్యమంలో కానివ్వండి 2014 ఈ సాధారణ ఎన్నికల్లో కూడా మనము మరి ఉద్యమంలో ఈ తెలంగాణకు తేవడానికి తోడ్పడిన టీఆర్ఎస్కు సంపూర్ణ మద్దతు ఇవ్వాలని చెప్పి మా అందరినీ కూడా టీఆర్ఎస్ దిశగా నడిపిన వ్యక్తి. అలాగే ఇప్పుడు మొన్న జరిగిన సాధారణ ఎన్నికల్లో కూడా మరి మన ఉద్యమ పార్టీ కాబట్టి టీఆర్ఎస్కు కండువాలేని కార్యకర్తగా తను రాష్ట్రం మొత్తం తిరిగి గెలుపులో టీఆర్ఎస్ గెలుపులో కూడా తను ముఖ్యమంత్రిగా పోషించాడు. మరి మా పాఠశాలల సమస్యలు చాలా తెలిసినవాడు, అలాగే విద్యా సమస్యలు తెలిసినవాడు, మిగిలిన అన్ని రంగాల్లో కూడా చాలా సమర్థంగా నాయకత్వ లక్షణాలు కలిగి ఉన్న శేఖర్రావు గారికి మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ ఎమ్మెల్సీ టికెట్ టీఆర్ఎస్ టికెట్ ఎమ్మెల్సీకి కేటాయించవలసిందిగా మేము సవినయంగా విన్నవించుకుంటూ వారు ప్రతిపాదిస్తే మేమందరం కూడా కలిసికట్టుగా పనిచేసి వారిని అఖండ మెజారిటీతో గెలిపించుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. శుభాకాంక్షలు. తెలంగాణ రాష్ట్ర సాధనలో ప్రైవేట్ విద్యా సంస్థల పాత్ర మీ అందరికీ తెలుసు. మా అందరినీ కూడా ఒకే తాటిపై నడిపించి తెలంగాణ ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడే తెలంగాణ గుర్తింపు పొందిన పాఠశాలల సంఘంను ఏర్పాటు చేసి అందరినీ ఐక్యమత్యంతో ఉండి తెలంగాణ ఉద్యమం వైపు నడపడమే కాకుండా ప్రైవేట్ పాఠశాలల సమస్యలను ప్రభుత్వానికి ఇబ్బంది కలగకుండా పరిష్కరించడంలో మా మిత్రులు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యాదగిరి శేఖరరావు గారు నిర్విరామంగా కృషి చేస్తున్నారు. మా స్కూల్ ఫీజుల విషయంలో కానీ ఉపాధ్యాయులకు హెల్త్ కార్డు ఇళ్ల స్థలాలు ఇప్పించడం లోపల మా అధికారులతో ప్రజానాయకులతో కూడా
మాట్లాడి త్వరలోనే ఆ కార్యక్రమాలు కూడా పూర్తి చేయించడానికి కేటీఆర్ గారితో మన పార్లమెంట్ సభ్యులు కవితతో కూడా హామీ పొంది ఉన్నాం. త్వరలోనే వారందరికి కూడా ఆ మేలు జరుగుతుందని ఆశిస్తూ రాబోయే ఎన్నికల్లో ఒక గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో పాఠశాల సమస్యలు తెలిసిన అభ్యర్థి ముఖ్యంగా ప్రైవేట్ పాఠశాలల గురించి అన్ని సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వంతో ఇతర యాజమాన్య సంఘాలతో కూడా నిరంతరము స్నేహంగా మెదులుతూ అన్ని కార్యక్రమాలను ఇబ్బందులు లేకుండా పూర్తి చేస్తున్న వ్యక్తి, రాజకీయంగానే కాకుండా ఇతర రంగాల్లో కూడా అనుభవం ఉన్న యాదగిరి శేఖరరావు గారికి టీఆర్ఎస్ అభ్యర్థిత్వం ఇవ్వడం చాలా సముచితంగా భావిస్తున్నాం. అలాగే ఈ ఎన్నికల్లో గ్రాడ్యుయేట్ అభ్యర్థిని గెలిపించుకోవడానికి కొరకు మా ప్రైవేట్ పాఠశాలలో ఈ నియోజకవర్గంలో దాదాపు 42,000 మంది ఓటర్లను నమోదు చేయించడం జరిగింది. ఇప్పటి వరకు మిత్రులు ఇంతకుముందే చెప్పినట్టు ఈ నెలాఖరు వరకు కూడా గ్రాడ్యుయేట్ 2015లో గ్రాడ్యుయేషన్ పూర్తయిన వారందరూ కూడా ఓటర్లుగా నమోదు చేసుకోవచ్చు. వారు వారి డిగ్రీ ప్రొవిజనల్ సర్టిఫికేట్ కానీ ఫైనల్ సర్టిఫికేట్ కానీ మరియు ఒక గుర్తింపు కార్డును ఒక ఎపిక్ కార్డును జిరాక్స్ తీసుకొని వాటి మీద గ్రాడ్యుయేట్ గజిటెడ్ ఆఫీసర్తో అటెస్టేషన్ చేయించుకొని వస్తే ప్రైవేట్ పాఠశాలలో నమోదు కేంద్రంగా మేము ఆన్లైన్లో చేయడానికి సహకరిస్తున్నాం. ఓటర్లు అందరూ కూడా ఇది తమ బాధ్యతగా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వారు ఓటు నమోదు చేయించుకొని ఈ రాబోయే ఎన్నికల్లో టీఆర్ఎస్ బలపరుస్తున్న అభ్యర్థులను గెలిపించాల్సిందిగా మీ అందరి ద్వారా మరోసారి విజ్ఞప్తి చేస్తున్నాం. జై తెలంగాణ. అవేర్నెస్ పట్టభద్రంగా ఓటు నమోదు చేసుకోవడానికి అవేర్నెస్ సంబంధించి మరి మా ట్రస్ట్ మా తరఫున యాదగిరి శేఖరరావును మా రాష్ట్ర నాయకత్వం బలపరిచింది కాబట్టి ఆ విషయంలో గత 2 నెలల నుండి మా పాఠశాలలలో కానీ తెలిసిన వాళ్ళు కానీ అందరినీ పట్టభద్రులుగా ఎవరైతే ఉన్నారో గతంలో మెంబర్స్ ఓటర్గా ఎవరైనా ఉన్నారో వాళ్ళందరినీ నమోదు చేయిస్తున్నాను. ఇంకా కూడా టైం ఉన్నది కాబట్టి ఈ టైంలో మిగతా వారందరూ కూడా ఓటర్గా నమోదు చేసుకొని ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. అలాగే ప్రస్మా రాష్ట్ర కార్యదర్శి గారిని టీఆర్ఎస్ నుండి టికెట్ ఇచ్చినట్లయితే మేమందరం వ్యక్తిగతంగా మొత్తానికే అంటే మాకు మొదటి నుండి విద్యాపరంగా స్కూల్ సంబంధించిన సమస్యల పరంగా చాలా సంవత్సరాల నుండి అనుపెరగకుండా శ్రమ చేస్తున్నాడు. తనకు మేము శాశక్తుల ప్రయత్నాలు చేసి వారి గెలుపు సహకరిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.